హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనశాంతి టీవీ. నార్త్ కొరియా అధ్యక్షుడైన కిమ్ జాంగ్ ఉన్ కు తీవ్ర అస్వస్థతగా ఉన్నట్టు తెలుస్తోంది. కొన్ని రోజులుగా బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్నారు కిమ్. కిమ్ జాంగ్ ఉన్ ప్రస్తుత వయసు 36 సంవత్సరాలు. ఇతను భారీ ఊబకాయం కలిగి ఉండటం, భారీ శరీర ఆకృతి కలిగి ఉండటం మరియు చైన్ స్మోకర్ కావడం వల్ల ఇతని ఆరోగ్య పరిస్థితి దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఇతని నాన్న మరియు తాత కూడా ఊబకాయం మరియు చైన్ స్మోకర్స్ కావడం వలన గుండెపోటుకు గురై మరణించడం సంగతి తెలిసిందే. కిమ్ కు ఈ మధ్య గుండెకు సంబంధించి కార్డియో వాస్కులర్ సర్జరీ జరిగిందని నార్త్ కొరియా గవర్నమెంట్ ఒప్పుకుంది. ఉత్తర కొరియాకు ఏప్రిల్ 15 ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే కిమ్ తాత అయినటువంటి కిమ్ ఇల్ సంగ్ యొక్క జయంతి. ఇతని ఫౌండర్ ఆఫ్ నార్త్ కొరియా అని కూడా అంటారు. ఈయన పుట్టినరోజు దినాన అక్కడ జాతీయ సెలవు దినంగా ప్రకటించి వేడుకలు జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం కూడా ఈ వేడుకలకు కిమ్ తప్పనిసరిగా హాజరవుతారు. అయితే ఈసారి తన తాత జయంతి ఉత్సవాలకు కిమ్ జాంగ్ హాజరు కాలేదు. కిమ్ అంటే అగ్రరాజ్యమైన అమెరికాతో సహా అందరికీ భయమే. ప్రపంచ దేశాలను కరోనా గడగడలాడిస్తుంటే నార్త్ కొరియాలో మాత్రం కరోనా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. దీనిపైన అనేక విమర్శలు కూడా వచ్చాయి. కరోనా సోకిన వ్యక్తిని కాల్చి చంపేశారు అనే పుకార్లు కూడా వచ్చాయి. ప్రపంచమంతా కరోనాతో గడగడలాడుతుంటే కిమ్ మాత్రం అనుక్షిపణి పరీక్షలు కూడా నిర్వహించారు ఇదే సమయంలో. అయితే నార్త్ కొరియాలోకి ప్రవేశాలు ముందు నుంచి తక్కువగానే ఉంటాయి. దీని పరంగా చూసుకుంటే నిజంగానే అక్కడ కరోనా సోకే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది. దేశమంతా సోషల్ డిస్టెన్స్ అనే పేరుతో వ్యక్తికి వ్యక్తికి దూరాన్ని పాటిస్తుంటే అక్కడ మాత్రం 700 మంది సైనికులను ఒకే చోట చేర్చి అనుక్షిపణ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కిమ్ బ్రెయిన్ డెడ్ అయిందని కొంతమంది మరియు కిమ్ చనిపోయి ఉంటాడు అని మరికొంతమంది అమెరికన్ మీడియాలు డౌట్లు వ్యక్తం చేస్తున్నాయి. అయితే కిమ్ గనక చనిపోయి ఉంటే తదుపరి అధ్యక్షుడు తనకు అనుకూలమైన వారిని నియమించే విధంగా అమెరికా ఉన్నట్లు సమాచారం. కానీ నార్త్ కొరియా మీడియా మాత్రం కిమ్ ఆరోగ్యం గురించి ఏ న్యూస్ బయటకు రానివ్వడం లేదు. అక్కడ మీడియాకు స్వేచ్ఛ ఉండదు, ప్రజలకు స్వేచ్ఛ ఉండదు. అక్కడ ఎన్నికల్లో కూడా కిమ్ ఒక్క పార్టీ మాత్రమే ఉంటుంది, ఇంకా ఏదైనా ఇతర పార్టీలు ఉండవు. అధ్యక్షుడి గురించి ఏ చిన్న వార్త బయటకు చెబితే ఎంత పెద్ద శిక్ష పడుతుందో అని అందరూ మౌనంగా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కిమ్ కు గుండె సంబంధమైన వ్యాధి వచ్చి అనారోగ్యంతో ఐసీయూలో ఉన్నారనేది మాత్రం నిజం. ఈ న్యూస్ ను నార్త్ కొరియా మీడియా డిక్లేర్ చేసింది. ఇక మిగతా వార్తల్లో నిజాలు తెలియాలంటే ఇంకొంతకాలం వేచి చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ హైపరాది. మీకు ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కానీ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మనశాంతి టీవీ.